ఒక న్యూస్ మీడియాలో తీసుకొని వచ్చి న్యూస్లో ఒక న్యూస్ రూమ్లో న్యూస్ ప్యానల్లో కూర్చోబెట్టి ఇలాంటి వివాదాలు ఇలాంటి మాటలు కావాలని పబ్లిక్లో ఇది చూపెట్టాలని వీళ్ళకు ఆత్మీయత గురించి ఏం తెలుసు పైగా ఆ మహిళ క్యాథలిక్ అంట ఆమెకు ఇంత కూడా కనీసము ఒక క్రిస్టియన్ అనేది కూడా ఆమెకు లేదు మీడియా వాళ్ళు ఎలాంటి వాళ్ళను పిలుస్తారు అనేది కూడా ఒకసారి ఎక్స్పోజ్ అయిందండి వాళ్ళ మనుషులే ఉంటారు వాళ్ళే ఒక ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఉండి వాళ్ళు వాళ్ళ పక్షంగా మాట్లాడి ఎదుటి వాని ముందు వీళ్ళు కావాలని ఇలాంటి క్వశ్చన్లు అడిగేలాగా వీళ్ళందరూ చేస్తారు దానికి వీళ్ళు బాగా అమౌంట్ కూడా ఇస్తారు అని ఒక వ్యక్తి ఎక్స్పోజ్ చేశాడు ఒకసారి ఆ వీడియో ఎప్పుడైనా నాకు కనిపిస్తే నేను మీకు క్లియర్గా చూపెడతాను అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏంటిది అని అంటే క్రిస్టియానిటీని ఎలా అవమానించాలి ఏ విధంగా క్రిస్టియానిటీని కంప్లీట్గా పడేయాలి వాళ్ళను ఒక్క ఈ మిరాకిల్స్ కానీ అదేవిధంగా ఈ మిరాకిల్స్ కానీ ఇంకా వీళ్ళు చేస్తున్న ఏదైతే ఈ ప్రేయర్స్ ఉంటాయో ఇదంతా ఫేక్ ఇదంతా కేవలం బోకస్ అని ప్రూవ్ చేయడానికి ఇంత పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి నేను న్యూస్ మీడియాలో ఏ విధంగా ఈ నేషనల్ మీడియా ఏ విధంగా క్రిస్టియానిటీకి కంప్లీట్గా టార్గెట్ చేసి ముందుకు వస్తుందో అనేది మీకు ఎన్నో వీడియోస్ చూపెట్టినాను నేషనల్ లెవెల్లో క్రిస్టియానిటీని ఎలా అవమానించడానికి వీళ్ళు సిద్ధమయ్యారో అనేది మీరు తెలుసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితేనే మీరు లైక్స్ చేయండి ఈ వీడియో మీ అభిప్రాయం ఏంటిదో మా కామెంట్స్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ గ్రేట్ డే